యుగాంతానికి 2021 ఇయర్ తొలి అడుగేనా? యేసుక్రీస్తు రాకకు సమయం ఆసన్నమవుతోందా? మరో 7 ఏళ్లలో యేసు భూమిపైకి రాబోతున్నారా? పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతోంది. సోస్ట్రడామస్ వంగబాబా తర్వాత ఇప్పుడు క్యాంటిన్ బెషోర్ల భవిష్యవాణి ఏం చెబుతోంది? సంచలన ప్రవచనం చేసిన మత ప్రబోధకుడు యుగాంతానికి 2021 తొలి అడుగు అంటూ కామెంట్లు. యేసుక్రీస్తు రెండోసారి వస్తారంటున్న కెంటన్ బెషోర్ 2021లో అసలేం జరగబోతుందన్న చర్చ. అసలేం జరగబోతుందన్న చర్చ ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతోంది. వెన్ విల్ ది ర్యాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకమే ఇందుకు కారణం. వరల్డ్ బైబిల్ సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసిన కెంటన్ బెషోర్ అనే పాస్టర్ 2010లో ఈ పుస్తకాన్ని రాశారు. బెషోర్ 2016లో మరణించారు. పుస్తకం రాసిన 10 ఏళ్లకు, ఆయన చనిపోయిన 4 ఏళ్లకు ఇప్పుడు మరోసారి ఈ పుస్తకంపై చర్చ జరుగుతోంది. బెషోర్ రాసిన పుస్తకంలోని అంశాలను ఉటంకిస్తూ బ్రిటన్ కు చెందిన ఒక పత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. యేసు రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయట. ఆ సంకేతాలపై బెషోర్ తన పుస్తకంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బైబుల్ ప్రకటన గ్రంథంలోని కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకుని వాటిని డీకోడ్ చేస్తూ ప్రపంచ పరిణామాలను ఆయన అన్వయించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో చోటు చేసుకునే విషయాలను తన పుస్తకంలో ఆయన వివరించారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని, రష్యా ఇరాన్ మీదు ఆగ్రహం చూపిస్తాడని బెషోర్ తన పుస్తకంలో రాశాడు. తాను తిరిగి వచ్చే సమయానికి ఇజ్రాయిల్ మనుగడలో ఉంటుందని యేసు చెప్పారని ఆయన వివరించారు. ముందు నుంచే పశ్చిమాసియా రగులుతూ ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే మరింత ఉద్రిక్తతలు తప్పవా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికి వచ్చాయి. ఇటీవల ఇరాన్కు చెందిన కీలక న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఇజ్రాయిల్ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. అటు అమెరికా సైతం ఇజ్రాయిల్ తో కలిసి పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పారించే పని ఉంది. అటు గత 7 జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలైమని అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందారు. దాంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయోనన్న సందేహాలు కలుగుతున్నాయి. యేసు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయట. ప్రస్తుతం కనిపిస్తున్న దశలో 5 సంకేతాలు ఉన్నాయంటున్నారు. మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని తెలిపారు. బెషోర్ రాసిన పుస్తకం ప్రకారం యేసు రావడానికి ముందు యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పవట. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, అలాగే 2020 సంవత్సరంలో అమెరికాలో అడవులు తగలబడ్డాయి. ఇక ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే బెషోర్ చెప్పినది నిజమయమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కెంటన్ బెషోర్ మరణించిన సంవత్సరం తర్వాత అంటే 2017లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం ను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ వెంటనే టెల్ అవీవ్ నుంచి జెరూసలేం కు యుఎస్ ఎంబసీని మార్చారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ కు బాసటగా టర్కీ, చైనా, రష్యాలు నిలుస్తాయి. ఇజ్రాయెల్ తరపున అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు రంగంలోకి దిగుతాయి. అటు దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి ఏ క్షణమైనా భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. 2021లో యుద్ధం జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా క్రీస్తు రాకను సూచించేవన్న చర్చ జరుగుతోంది. రాకడ సమీపమని అనేక విధాలుగా మనము విన్నాం, మనుషులు చెప్పింది విన్నాం. అయితే బైబుల్ ఏం చెబుతుంది? యేసు ప్రభు ఆయన లోకంలో జన్మించి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి
ఆయన దేవుని దగ్గరకు ఆరోహణమైనాడని బైబిల్ చెబుతుంది. అలాగున క్రీస్తు ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళుతున్నటువంటి సందర్భములో దేవదూతలు చెప్పినటువంటి మాట, అంటే ఆయన రాకడ గురించి దేవదూతలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన రాకడ అంటే ఆయన ఆరోహణమవుతూ ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాట. అక్కడ అనేక మంది చూస్తూ ఉన్నారు, అంటే కళ్ళారా వాళ్ళు చూస్తున్నారు యేసు ప్రభువు ఆయన పైకి తండ్రి యొద్దకు కొనిపోబడడం. వారు చూస్తూ ఉంటే అక్కడ దేవదూతలు వారు చెప్తున్నటువంటి మాట, అంటే ఆయన రాకడ గురించి దేవదూతలు చెప్పినటువంటి మాట బైబిల్లో ఏమని ఉందంటే, చూస్తున్నటువంటి ఆ యొక్క గలిలయ మనుష్యులతో, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టి యేసు ప్రభు తిరిగి వస్తారని దేవదూతలు చాలా స్పష్టముగా అపొస్తల కార్యములో 1వ అధ్యాయంలో చెప్పడం మనము చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమేన్. గమనించండి ఈ మాట, తిరిగి ఆయన వస్తాడు. ఏ రీతిగా ఆయన ఆరోహమైనప్పుడు మేఘములలో కొనిపోబడ్డాడో తిరిగి ఆయన మేఘారుడై వచ్చుచున్నాడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ప్రతి నేత్రము ఆయనను చూచును, అంటే యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు, ఆయన మేఘారుడై ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి నేత్రము కూడా చూస్తుందని దాదాపు 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థం చేయబడింది. గమనించండి ఆ రోజుల్లో టీవీ లేవు, ఆ రోజుల్లో ప్రతి నేత్రము ఆయన్ను చూస్తుంది అన్నటువంటి విషయము ఆనాటి ప్రజలకు ఆశ్చర్యం కలిగించేటువంటిది. ఎందుకంటే రేడియోలు కూడా లేవు, మరి యేసు ప్రభు వస్తే ఎలాగూ చూస్తారు అన్నటువంటిది ఆ రోజులకు అర్థం కాని విషయం. అయితే దేవునికి తెలుసు టెక్నాలజీ ఈ విధంగా పెరుగుతుందని. ఇప్పుడు యేసు ప్రభు ఆయన 2వసారి వచ్చినప్పుడు ప్రతి టీవీ కూడా ఆ యొక్క విషయాన్ని టెలికాస్ట్ చేస్తాయి, ప్రతి టీవీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఛానల్ కూడా ఆ యొక్క న్యూస్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ వాక్యం నెరవేరుతుంది, అక్కడ చెప్పబడింది ప్రతి నేత్రము ఆయనను చూచు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయం ప్రతి నేత్రము ఆయనను చూచును. అవును, ఈరోజు అది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన రానై ఉన్నాడు, అప్పుడు ప్రతి నేత్రము ఆయన రావడం చూడ్డానికి ఇప్పటికి మనకు అర్థమవుతుంది, అప్పటికి వాళ్ళకి అర్థం కాలేదు, అయితే కూడా వాళ్ళు నమ్మారు. అందుకొరకే యేసు ప్రభు చెప్పారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. కాబట్టి ఇప్పుడు మనం నమ్మచ్చు సులభంగా, ఎందుకంటే మనం ఇక టీవీ టెక్నాలజీ శాటిలైట్ సిస్టమ్ మనకు తెలుసు కాబట్టి మనం నమ్మచ్చు ఆయన తిరిగి రానై ఉన్నాడు. అయితే ఈ వాక్యంలో ఒక విషయం అక్కడ చెప్పబడింది, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమె. గమనించండి యేసు ప్రభు 2వసారి లోకానికి వచ్చినప్పుడు అది ఒక గొప్ప శుభదినం, అదొక గొప్ప నూతన విషయం. ఆయన జన్మించినప్పుడు ఒక నూతన శకం ప్రారంభమైంది,
ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఒక నూతన శకం అంటే ఒక నూతనమైనటువంటి సమాధానముతో కూడినటువంటి శాంతితో కూడినటువంటి ఒక రాజ్యం ఆయన రాకడ తరువాత స్థాపించబడుతుంది. అయితే ఇక్కడ ఈ వాక్యం ఏంటి, ఆయన్ను భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకుందరు అంటే ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఒకవైపు సంతోషము సమాధానము ఆయన కొరకు ఎదురు చూచిన వాళ్ళు, లేకపోతే యేసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన వచ్చుట చూచి సంతోషముతో శిరస్సు వంచి ఆయనకు విధేయత చూపించే వాళ్ళు ఒకవైపున ఉంటే, ఇంకొక వైపున ఏంటంటే భూజనులు ఆయనను చూచి, భూజనులు అందరూ అంటే ఆయనను నమ్మనటువంటి వారు, ఆయనను విశ్వసించినటువంటి వారు, ఆయనను గేలి చేసినటువంటి వారు, సువార్తను వ్యతిరేకించేటువంటి మతోన్మాదులు, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నటువంటి ప్రతి వారు కూడా ఆయన వచ్చుట చూసి అయ్యో మేము వినకపోతిమే, అయ్యో మేము మీ సువార్తను వ్యతిరేకిస్తేమే, అయ్యో మీ మాటలను మేము నమ్మలేదే, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని వారు రొమ్ములు బాదుకుంటారంట. రొమ్ము కొట్టుకుందరు అంటే ఆ యొక్క ప్రభు యొక్క ప్రసన్నత, ఆ దైవిక సన్నిధిని వారు చూసినప్పుడు వారు చేసినటువంటి ఘోరమైన పాపం వారికి గుర్తొస్తుంది. అందుకే ఆయన్ని చూసి అయ్యో ప్రభువా మేము నిన్ను విశ్వసించలేదే, మిమ్మను దూషించినామే, మిమ్మను చాలా హీనంగా మాట్లాడినామే, మీరు వచ్చేశారు, మీరు నిజమైన దేవుడు, మీ మాటలు సత్యం, కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు రొమ్ములు బాదుకుంటారని బైబుల్ చెబుతుంది. కాబట్టి దేవుని వాక్యం సత్యం, ఆయన తిరిగి రానై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 22:20 ఈ విధంగా చెప్పబడింది, సంఘముల కోసము ఈ సంగతును గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చిక్కుయునై ఉన్నాను. ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట, ఆయన త్వరగా రానయ్యున్నాడు. ప్రకటన గ్రంథం 22:12 ఈ విధంగా రాయబడింది, యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనున్నది. యేసు ప్రభు చెప్తున్నాడు ఆయన వస్తాడు, ప్రతి మనిషి యొక్క క్రియను బట్టి ఆయన వారికి ప్రతిఫలమిస్తాడు. నీ హోదాని బట్టి కాదు, నీ అధికారాన్ని బట్టి కాదు, లేకపోతే నీకున్నటువంటి పలుకుబడిని బట్టి కాదు, నీకున్నటువంటి డబ్బును బట్టి కాదు, నీ క్రియల లాంటివి. నీవు అన్యాయంగా జీవిస్తే దానికి శిక్షను అనుభవిస్తావు, నువ్వు బీదలను హింసిస్తే, బీదలను బాధ పెడితే ఆ క్రియ నీకు ప్రతిఫలమిస్తుంది. ప్రతి వాణి క్రియ చొప్పున ఆయన ప్రతిఫలమిస్తాడు. అక్కడ రికమెండేషన్లు ఉండవు, అక్కడ ఏమీ ఉండవు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయన నీతిని బట్టి రాజ్యము చేయనని ఆయన గురించి రాయబడింది. కాబట్టి ఆయన ప్రతి వాణి క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి త్వరగా రానై ఉన్నాడు. అయితే నీ క్రియలు ఎలాగున్నాయి, నువ్వు బయటికి చక్కగా కనిపిస్తూ పెద్ద మనిషిగా చలామణి అవుతూ లోపల నీవు మనుషులను హింసిస్తూ ఉన్నట్టయితే, దేవునికి ఇష్టము కాని కార్యము జీవిస్తూ ఉన్నట్టయితే, ఇదిగో అవన్నీ కూడా వాటిని బట్టి దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడని బైబిల్ చెబుతుంది. ఈ లోకంలో మనుషులకు ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఎన్ని పాపాలు చేసినా కొన్ని పుణ్యకార్యాలు చేస్తే ఆ పాపాలు పోతాయని కాదు. బైబిల్ చెప్తుంది నీ ప్రతి క్రియకు, నీవు చేసిన చెడ్డ పనికి కూడా, నీవు చేసిన అన్యాయానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి పశ్చాత్తాపపడాలి. ఆయన రాకముందే, ఆయన వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొనక ముందే, అవును ప్రభా నా జీవితంలో నేను చాలా పాపపు క్రియలు చేశాను, చెడ్డ క్రియలు చేశాను, అనేక మందికి మోసం చేశాను, నువ్వేమేం మోసం చేశావు, ఎవరెవరికి అన్యాయం చేశావో వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తే, పశ్చాత్తాప పడితే,
ఆయన సిలువ వైపు చూచి పశ్చాత్తాప పడితే నీకు సంతోషం కలుగుతుంది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు నీలో మార్పు లేని జీవితం ఉన్నట్టయితే నువ్వు సంతోషించడానికి బదులుగా రొమ్ములు కొట్టుకొని ఏడ్చేటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు మారు మనస్సు పొందాలి. యేసు ప్రభువు చెప్పినట్టు విధంగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన దీనుడై సిలువ మరణం వరకు తన్ను తాను తగ్గించుకొని మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన వైపు చూచి మనము పశ్చాత్తాపపడి ప్రభా నా జీవితంలో నేను ఏ చెడు క్రియ చేయకుండా సహాయం చేయండి, ఇదివరకు చేసిన చెడు క్రియలన్నింటినీ క్షమించండి, ఇక ముందుకు నీకు మహిమకరముగాను ప్రజలకు మేలుకరముగాను జీవించుటకు నాకు సహాయము చేయమని నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఇదిగో ఆయన మేఘారుడై త్వరగా వస్తాడు. నీవు పాప క్షమాపణ పొందితే నీకు దేవుడు సమాధానమిస్తాడు, లేకపోతే దేవుని యొక్క గొప్ప శిక్ష త్వరగా రానయ్యున్నది. నేను కూడా పద్మశాలి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. 14 సంవత్సరాల వయసులో భయంకరమైన దుష్టశక్తులు నా జీవితంలో ప్రవేశించి చాలా ఘోరమైనటువంటి పాపాలు, సమాధానం లేకుండా ఎన్నో మంత్రాలు అంతరాలు వేయించుకున్నాను, దొంగల గ్యాంగులు తిరిగాను, సమాధానం లేదు. తాగి ఏమి చేసినా గంజాయి మత్తు పదార్థాలు ఎన్ని వాడినా నెమ్మది లేదు. ఒకరోజున ఒక వ్యక్తి చెప్పాడు, ఈ యేసు ప్రభువు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఈయన నువ్వు నమ్మినట్టయితే నిన్ను పట్టి పీడిస్తున్న నీ కర్మ అంతా కూడా పోతుందన్నాడు. అంతవరకు నేను విన్నది ఏంటంటే ఎవని కర్మ వాడు అనుభవించాలని. అయితే ఆ రోజున 1980 ఆగస్టు 31వ తేదీ ఆ వ్యక్తి నాకు ప్రభు గురించి చెప్పాడు, ఈయన అందరి కొరకు జన్మించిన వ్యక్తి, ఈయన అందరి కొరకు రక్తము కార్చినటువంటి దేవుడు, ఈయన అందరినీ రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు, ఈయన అందరి పాపం ఆయన పైన వేసుకున్నాడు, కాబట్టి ఆయన నమ్మినట్టయితే నీకు సమాధానం కలుగుతుందని చెప్పాడు. రాత్రి యోచించినప్పుడు ఆలోచించినప్పుడు ప్రభు నన్ను బాగు చేయగలడా, అప్పటికే ఎన్నో వ్యాధులు తీరినటువంటి మరి ఆ యొక్క బాధలు, ఎన్ని మంత్రాలు ఎక్కడికి ఏదో ఏ మాంత్రికుడు కూడా విడిపించలేని దయాలతో పీడించబడినటువంటి నా జీవితాన్ని ఆ రాత్రి ప్రభువుకు అప్పగించినప్పుడు ఆ ప్రభు నన్ను రక్షించాడు. రక్షించిన నాట నుండి ఆయన నా జీవితాన్ని మార్చాడు. యేసు ప్రభువుని నమ్మితే కలిగేటువంటిది ఏంటంటే మార్పు. మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. ఇక నేను తప్పు చేయకూడదు, ఇక నేను ఎవరికి అన్యాయం చేయకూడదు అన్నటువంటి మార్పుని ప్రభువు కోరుతున్నాడు. నీ మతాన్ని మార్చుకోమని బోధించలేదు, నీ మనస్సు మార్చుకోవాలి, నీ చెడ్డ మనస్సు నుండి మంచి మనస్సుకు రావాలి. అందుకొరకే యేసు రక్తం కార్చాడు, ఆయన నీకు రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు, ఆయన కొరకు నీవు నమ్మకంగా చూపించాలి. ఇదిగో ఆయన త్వరగా రానై ఉన్నాడు. ప్రభు తన కరుణా కటాక్షములను ఈ వీడియో వింటున్న వారిపై ఉంచి ఇదిగో వారు తమ క్రియలను బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడన్నటువంటి భయము కలిగి ప్రతి చెడును ప్రతి పాపమును విడిచిపెట్టి దేవునికి మహిమకరముగాను ప్రజలకు మేలుకరముగాను జీవించుటకు ప్రభువు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్.